హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫుల్ బిజీ అండి. ఈరోజు 4th సాటర్డే కదా, ముఖ్యం అనమాట. 4th సాటర్డే మీకు కూడా పిక్ పెడతాను, దేవుణ్ణి మొక్కోండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఉన్నింది ఛానల్, దానికి ఇంకొక వేరే పేరు పెట్టానమాట. ఎందుకంటే ఇది ఓన్లీ గార్డెనింగ్ అనమాట ఇది. సో గార్డెనింగ్ విషయాలు మాత్రమే ఇందులో పెడతాను నేను. మిగిలినది ఎంత వచ్చి అంతే. టైలరింగ్ కానీ, టైలరింగ్ కూడా తెలుసని చెప్పాను కదండి నేను. టైలరింగ్ తర్వాత వర్క్స్ వేయడము, ఆ తర్వాత మొత్తం టోటల్ ఐటమ్స్ అందులో పెడతానమాట. నా రోజు వాకింగ్ చేస్తానమాట కదా, ఆ విషయాలు అన్నీ అందులో పెడతాను నేను. ఆ నేమ్ వచ్చి, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఆ ఛానల్ నేమ్ వచ్చి బూనా ఎంపైర్ అనమాట. సో ప్లీజ్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. తర్వాత అందులో మీకు మంచి మంచి వ్లాగ్స్ కూడా పెడతానండి. అందులో నేను మేము ఎక్కడ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంది కదా, సో పెడతానమాట అందులో మీకు. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అందులో పెట్టే వీడియోలన్నీ ఎంజాయ్ చేయండి. ఇక 4th సాటర్డే నేను దేవుడికి చేసిన పూజ అండి ఇవి, ఈ పిక్స్. ఆ దేవుణ్ణి మొక్కోండి, మీ కోరికలను తీరాలని కోరుకోండి. ఇంకొక వారం ఉందండి మనం చేయడానికి. ఇక మన గార్డెనింగ్కి వచ్చేద్దామండి. ఈరోజు మనకు పూసిన రోజెస్ అనమాట, బంచ్గా పూసాయనమాట. చూడండి ఒక్క కొమ్మకే ఎన్ని మొక్కలు ఎన్ని పూసాయి చూడండి. చాలా బంచెస్గా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. అయితే ఈ పువ్వులు ఈసారి కోసి దేవుడికి పెట్టలేకపోయినాను అనమాట. ఏమో అండి తెలియదు, పూజ చేసేటప్పటికీ కొంచెం అనిపించింది. ఈ పువ్వులు అలాగే ఉండిపోయినాయి, ఇంకా పైన ఉన్నాయి, అసలు కొయ్యలేదు నేను. అసలు ఈసారి దేవుడికి పెట్టలేకపోయాను, కొంచెం వర్క్ ఎక్కువైపోయి అదే విషయం. ఇంక ఇచ్చి టెర్రస్లో పైన ఓపెన్ టెర్రస్లో వర్షం పడిందండి, ఫుల్ వర్షం పడింది మనకు ఇక్కడ. సో కాబట్టి ఆ ఓపెన్ టెర్రస్లో ఏమనుకున్నానంటే కొన్ని విత్తనాలు నాటుదాం అనుకుంటున్నాను. ఇది వచ్చి బీన్స్ అండి, మనం ఆల్రెడీ బీన్స్ నాటాం కదా అందులో. అవన్నమాట రోజు బోర్ కొడుతుంది ఎప్పుడు. ఇంకా ఇప్పుడు మనకున్న మొక్కలు వచ్చి వంకాయలు, గోర్చికుడు, బెండకాయలు, ఈ మూడే ఉన్నాయన్నమాట. సో బీన్స్ వస్తున్నాయి కానీ అంతగా రావట్లేదు. ఇదైతే కొద్దిగా ప్లేస్ బాగుంది కాబట్టి వస్తుందని ఇందులో ట్రై చేస్తున్నాను అనమాట. సో బీన్స్ ఇంకొక రో మొత్తం అంతా 3 రోజే కదా పెట్టాము, ఇంకా ప్లేస్ ఉంది కదా మనకు. సో కాబట్టి ఒకరో బీన్స్ వేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరు గోర్చుకుడు వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే గోర్చుకుడు వచ్చి కొద్ది కొద్దిగా వస్తున్నాయన్నమాట. 3 మొక్కల్లో మనకు కొద్దిగానే వస్తున్నాయి. ఒక 5 మొక్కలు పెట్టేశామనుకోండి మనకు బాగుంటుంది కదా అనేసి. సో ఇప్పుడు ఇంకొకరు వచ్చి టోటల్ బీన్స్ 5 మొక్కలు పెట్టానమాట, 5 బీన్స్ మొక్కలు పెట్టాను. ఎందుకైనా మంచిదని నేను ఏం చేశానంటే ఇంకా కొన్ని వేశానమాట బీన్స్. ఎందుకంటే కొన్ని జర్మినేట్ అవుతున్నాయి, కొన్ని జర్మినేట్ కావడం లేదు అవన్నమాట. ఇది వచ్చి గోర్చుకుడు. సో గోర్చుకుడు కూడా ఒక రో వేస్తున్నాను. సో అది వేసుకో, రెండు ఒక్కొక్క చోట రెండు వేసేసానండి. ఒకవేళ 2 వచ్చాయంటే నో ప్రాబ్లము, అది మట్టి కింద బాగుంది కదా, సో అలా వేసేసుకోవచ్చు. రాలేదంటే మళ్ళీ మనకు ఆ ప్లేస్ తగ్గిపోతుంది కదా, సో కాబట్టి 2 వేస్తున్నాను అనమాట అక్కడ. ఇంకా ఇక్కడ మీరు ఇంకా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ మీరు వేశారు కదా కిచెన్ వేస్టేజు, తర్వాత చెనిక్కాయ పొట్లు అన్నీ అలాగే ఉన్నాయి కదా, ఏం కాదా అని డౌట్ రావచ్చు మీకు. ఏమీ కాదు అది, దానివల్ల మనకు పురుగులు ఏమీ రావు, అది నీట్గా ఫుల్గా కంపోస్ట్ అవుతుంది అనమాట. దీనిపైన యాక్చువల్గా ఇంకొక రో నేను మట్టి వేస్తానండి. అది ఎందుకు ఇప్పుడు వేయలేదు అంటే, మనకు మొక్కలు ఇప్పుడు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అక్కడ చూడండి పచ్చిమిర్చి మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇంకొద్దిగా హైట్ పెరిగిందంటే ఇంకొక రో మట్టి వేసేస్తామంటే అది ఫుల్ అయిపోతుంది అనమాట మనకు, అనమాట నీట్గా వచ్చేస్తుంది అది విషయము. సో మళ్ళీ 2 పచ్చిమిర్చి కోసుకున్నానండి ఈరోజు పచ్చళ్ళలోకి, చెనిక్కాయ పచ్చడి చేద్దామని 2 చాలనేసి 2 పచ్చిమిర్చి కోసుకున్నాను. ఓకే అది కొద్ది సన్నగా ఉండేసి. తర్వాత మళ్ళీ ఈరోజు వంకాయలు ఉన్నాయండి, లావైపోతున్నాయి, పెద్దవైపోతున్నాయి, బాగోదు కదా. అట్లాగే పెట్టేశామనుకోండి ఆ చెట్టుకి మళ్ళీ పూత రాదనమాట. సో కాబట్టి ఎందుకు అనేసి కోసేసాను పచ్చిమిరపకాయలు. తర్వాత వంకాయలు మళ్ళీ కోసేసాను, మళ్ళీ వంకాయలు ఒక 4 వచ్చాయండి, 4 వచ్చాయి. సో ఇటు సైడ్ మనం కోసేసాము, అప్పుడే కోసేసాము, కానీ మనం అటు సైడ్ 2 పెట్టాం కదా, అది మీకు చూపించలేదు నేను అసలు యాక్చువల్గా ఆ పాట. అసలు అదో ఇదిగో ఇదండి, ఇక్కడ పెద్ద పెద్దవి అయిపోయాయి, 2 ఉన్నాయి. సో కాబట్టి దాన్ని కోసేసారనమాట. మొత్తం టోటల్ ఒక 4 వంకాయలు, 1 బెండకాయ, ఆ తర్వాత పచ్చిమిర్చి ఇవే కోసుకున్నాం. కాకపోతే ఇంకా ఉన్నాయండి కానీ నేను కొయ్యలేదు, చాలా ఇది చాలనిపించింది. సో కాబట్టి నేను కొయ్యలేదు వంకాయలు. సో 1 బెండకాయ పెద్దదైపోయింది, సో బాగోదని కోసేసాను. ఇదేంటి తెలుసా, మనం పెట్టాం కదా అంటే స్ట్రైట్గా పెట్టేశాం కదా, వర్షానికి స్ట్రైట్గా పెట్టేశాం కదా, సో కాబట్టి ఫుల్ వర్షం పడింది కదా, అలా పడిపోయిందనమాట.
మనం ఎప్పుడు అందుకే మన వాల్ పక్కన కనిపెట్టామంటే యాక్చువల్గా ఇంతకుముందు ఇది వచ్చి అక్కడ వాల్ పక్కనే ఉండింది, అక్కడ క్యాప్సికం పెట్టేశాను ఎందుకంటే క్యాప్సికం వచ్చి ఎక్కువ ఎండ తగలకూడదు అనమాట. సో అందుకోసమని అలా అయింది, నో ప్రాబ్లం, అయినా కూడా ఏం కాదు. సో పూలు ఇడిగిపోయాయండి, అవి కోసేసాను కొన్ని, అవి మాత్రమే వేసాను అనమాట ఈరోజు. మిగతా ఏ పూలు కోయలేకపోయినాను, అవి మాత్రమే కోసాను ఎందుకంటే రోసెస్ కూడా కోయలేదనమాట. అప్పటికే టైం అయిపోయింది, పూజ చేయాలి కదా, నాలుగో వారం పూజ చేయాలి కదా, కాబట్టి అప్పటికే టైం అయిపోయిందని బంతిపూలు రోసెస్ అలాగే పెట్టేశాను, అవి ఏమీ కోయలేదనమాట, అలాగే వదిలేశాను. టైం అయిపోతుంది, ఇంకా కిందికి వెళ్ళి వంట చేయాలి కదా, ప్రసాదాలు చేయాలి కదా, సో అందుకోసమని అలాగే వదిలేశాను. అది విషయం అనమాట. ఆ తర్వాత మీకు ఒకటి చెప్తానన్నాను కదా, ఏమంటే ఏంటది ఏమంటారు, ఐ మీన్ ఈ మొక్క గురించి చెప్తానన్నారు కదా. యాక్చువల్గా వచ్చి దీని యొక్క ప్రయోజనాలు, దీని యొక్క యూసెస్ అంటే ఒక ఆయుర్వేదిక్ మొక్క ఉంది అన్నాను కదా, ఇదే అనమాట. అది ఇది ఇది చాలా మంచిదన్నమాట. వెనకాల చూడండి, ఉసిరికాయలు, చిన్న చిన్న ఉసిరికాయలు ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ ఆ మొక్కకి, ఐ మీన్ ఆ ఆకులకి వెనక బ్యాక్ సైడ్ చిన్న చిన్న ఉసిరికాయలు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా మంచిదండి ఇది షుగర్కి. ఎంత మంచిదంటే ఇది ఎంత బెనిఫిట్స్ అంటే, ఎప్పుడంటే పొద్దున్నే మన పళ్ళు బ్రష్ చేసుకున్న వెంటనే దీన్ని అలాగ ఇలాగ కోసేసుకొని అలా నోట్లో వేసేసుకొని నమిలేయడమే అనమాట. నమిలేయడమే, పళ్ళు బ్రష్ చేసుకుని నమిలేయడమే, తినేయడమే, అంతే, చాలా మంచిదన్నమాట. దీనిని నేల ఉసిరి అంటారనమాట, మామూలుగా నేల ఉసిరి అంటారు దీన్ని. దీని యొక్క ప్రయోజనాలు, దీని యొక్క యూసెస్, ఎలా యూజ్ చేయాలి, ఇంకా దీన్ని ఉండలు చేసుకుని కూడా తినొచ్చండి. సో అదంతా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను మీకు నేను. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు దాన్ని పరిచయం చేశాను, దాన్ని నేల ఉసిరి అంటారు. ఇది మాత్రము షుగర్కు చాలా మంచిదండి. రోజు ఈ ఇప్పుడు ఇది ఇలా కోసాను కదా, ఎంత ఉందో అంత మాత్రం కోసుకోండి చాలు, అంత కోసేసి అలా తినేసేయండి చాలు, అంతే. చాలా చోట్ల ఉంటుందండి ఇది మనకు, చాలా చోట్ల పడి ఉంటుంది వేస్ట్గా అది. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయి చూడండి మనకి, ఇంకా పెండింగ్లో మొక్కలు నాడదాం. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.